పోనిలేరా అదే తలుచుకొని ఫీల్ అవకు నువ్వు మీ ఇంటికి వెళ్ళరా వాసు ఎన్ని తప్పులు చేసినా మన అమ్మా నాన్నలేరా కడుపులో పెట్టుకొని దాచుకుంటారు ఇంట్లో నుంచి ఎప్పటికీ తరివేయరా మా ఇంటికా వెళ్ళలేనరా షెడ్ విషయంలో గొడవపడి ఆ ఆట శివగణ మనం కొట్టాం కదా అది తెలిసి గోపి మా మామగారి ఇంట్లో నన్ను కొట్టాడరా అప్పటి నుంచి ఆ ఇంట్లోనే ప్రాబ్లమే మా అమ్మ అయితే ఆ ఇంటి ఛాయలకే రావొద్దంది నా భార్య తినగలేదు మా మామగారు తినగలేరు అమ్మా నాన్న అన్న చెల్లి ఎవ్వరు సరిగా లేరురా నాకు ఎవ్వర్తోనూ మంచిగా లేదురా ఒక్క మీరేరా ఫ్రెండ్స్ అరా కలిసిపోయి ఉండేది మందు కొడదామరా కాస్త ఏర్పాటు చేయండిరా అన్నాను అంతే వెంటనే టక్కున ఏర్పాటు చేశారు అదిరా అదిరా ఫ్రెండ్షిప్ అంటే అన్ని బంధాల కంటే స్నేహ బంధమేరా గ్రేట్ ఎప్పటికీ మునిగిపోని వాడలాంటిదిరా కరెక్ట్ బావా చాలా కరెక్ట్ గా చెప్పావు ఇక నువ్వు అది వదిలే నేను బయటికి ఎక్కడికి పోనరా ఇక్కడ మీతో ఉంటానరా రే ఇక్కడ నేను ఉండొచ్చారా పలేవాడి బావా అలా అడుగుతావేంటి ఉండరా ఇక్కడే ఉండు ఎన్ని రోజులైనా ఉండు నీ ఇష్టం రా అరే బావా చాలరా చాలరా రే 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 థాంక్ యూ రా థాంక్ యూ సో మచ్ ఒసే రేవతి నన్ను ఇంట్లోంచి పంపించేస్తావే చూస్తానే నీ ఎంత చూస్తా ఏడ్రా వాడు లోపల ఉన్నాడే మరా చూద్దాం పద పద రే అక్కడ ఉన్నాడేమో చూద్దాం పద ఎంతమంది ఉన్నారు చూడు ఏడ్రా వీడు ఎక్కడ కనిపించట్లేదు అక్కడే ఎక్కడ ఉంటాడరా ఏంట్రా వీడు లేరా ఏంట్రా ఇది రే సుబ్బు లేరా నిన్నే రే లేరా రే లేరా మా ఫ్రెండ్ అండి మీ ఫ్రెండా ఏంటి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తాగడం వాంతులు చేసుకోవడం కంపు కంపు చేయడం వాడు ఎప్పుడు ఈ పక్కకు రాకుండా చూడండి సుబ్బు తీసుకెళ్ళండి కెపాసిటీ లేనోడు ఎందుకయ్యా తాగడం డోంట్ డిస్టర్బ్ మీరా నేను రానురా ఎందుకురా నన్ను క్లాస్ వినకుండా తీసుకెళ్తున్నారు ఇది కాలేజ్ కాదురా బావరు చూడరా తాగేసి ఎలా చేస్తున్నాడు రే బావా ఆయన తప్పుగా అనుకుంటాడేమోరా రే ఆయన అలా అనుకునే మనిషి కాదు అందులోనూ డబ్బు కాల్చిపడే మనిషి అసలే కాదు ఆయన షెడ్డుని ఒక మంచి పనివాడికి లీజుకి ఇవ్వాలని చూస్తున్నాడు అందుకే రా నిన్ను పరిచయం చేశాను నువ్వేం బాధపడకు ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడులేరా అది కాదురా బావా దాసన మనకి డబ్బులు ఎప్పుడు ఇస్తాడో తెలియదు మనమేమో ఆయనకి ఇస్తామని మాట ఇచ్చేసాం టైంకి ఇవ్వలేకపోతే ఏం జరుగుతుందోనని భయంగా ఉందిరా అదే సమస్య అయితే మాట్లాడుకునేటప్పుడే ఓ 15 రోజులు ఎక్స్ట్రా టైం అడుగుదాంలేరా ఈ లోపు ఆయన డబ్బులు ఇస్తాడు షెడ్ లీజుకి తీసుకుందాం నువ్వేం దిగులు పడక బావా జాగ్రత్త రై చూడరా పొద్దున్నే తాగేసి ఎలా తోలుతున్నారు సరిగ్గా నడవలేకపోతున్నా ఇంతగా తాగడం ఎందుకురా బావా ఆ కుర్రాళ్ళని గుర్తుపట్టావా ఎవరాళ్ళు అదేరా ఆ రోజు రాత్రి మన ఆటోను వాళ్ళ సుమోతో గుద్దారు కదరా వాళ్లే ఆ రోజు వాళ్లతో ఒక అమ్మాయి కూడా ఉందిరా అవును బావా స్టూడెంట్స్ అన్నారు ఆ వాళ్ళ ఇంట్లోంచి ఒక అమ్మాయిని తీసుకెళ్లారు ఇప్పుడు పొద్దున్న ఫుల్ గా మందు కొట్టేశారు వీళ్ళేం బాగుపడతారు బావా వీళ్ళకి లేని అలవాటు అంటూ లేనట్టుంది
ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చురా అందుకని ఇలా పెగ్గు మీద పెగ్గు గ్యాప్ లేకుండా వేస్తుంటే ఎలారా ప్రాబ్లం క్లియర్ కాదు కానీ ఆరోగ్యం పాడవుతుందిరా లిక్విడ్ పోస్తున్నావు కానీ సాలిడ్ కొంచెం కూడా తీసుకోవట్లేదురా రాయ్ ఇదే ఇదేరా నాకు నచ్చదు సలహాలు ఇస్తే సర్రని బీపీ లేస్తుందని నీకు తెలుసుగా నిజంగానే నీకు నా మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళరా వెళ్ళి అర్జెంటుగా ఫుల్ బాటిల్ పట్టుకురా రాయ్ బాధలో ఉన్నప్పుడు నాలుగు ఓదార్పు మాటలు చెప్పాలి లేదా ఇదిగోరా నా ఫుల్ బాటిల్ ఇదిగోరా నాలుగు ఫుల్ బాటిల్ అంటే నలుగురు ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు బాటిల్ తీసుకొచ్చి పెట్టాలి అంతేకాని ఈ ఉచిత సలహాలు కాదురా నాకు కావాల్సింది మా వాసు రండి సార్ రెండు లోపల రండి సార్ అరే వాసు మీ అమ్మ అన్నయ్య వచ్చారా ఏంట్రా వాగుతున్నా అమ్మ అన్నయ్య అవునరా రే నాకాలు ఎవరు తెలియదురా వెళ్ళు అరే వాసు ఒకసారి చూడరా వేలేనరా నువ్వు అమ్మ నీ అంది అవునరా వాళ్ళ పక్కన ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆవిడెవరు అసలు వీళ్ళంతా ఎవర్రా నాకెవరు తెలియదే బాగుతున్నావు సిరాటకు పోయినా జీడంటినట్టు ఈ దరిద్ర పొలమాట ఏంట్రా అది మీ బాబు నుంచి వచ్చిందా ఏమన్నావురా నేనెవరో నీకు తెలియదా నేనరా నీ కన్న తల్లినిరా వీడు నిన్నెత్తుకొని పెంచి నిన్నంతెత్తున నిలబెట్టిన నీ అన్నయ్యరా ఒరే నిన్ను ప్రేమించి నీ కోసం కన్నవాళ్ళనే కాదనుకుని వచ్చిన నీ భార్యరా తను ముగ్గురు నీ వాలుక చూసి బిత్తరపోయి శిలల్లా బిగుసుకుపోయి నిలబడితే మొత్తం ఎత్తికెక్కిందా కళ్ళు పొరలు కమ్మయ్యా మేమెవరో తెలియదు అంటున్నావేంట్రా పోరి పాపాత్ముడా ఎంతకు దిగుతారెవరా నా ముందే మొద్దు తాగుతున్నావా పాపో రేవతి ఇప్పుడే జరిగిందంతా నాతో చెప్పింది ఎందుకు రా ఇలా దిగజారిపోయి అవమాన పడ్డం బాధపడ్డం సీన్ క్రియేట్ చేస్తున్నారు నేను ఇక్కడికి వచ్చింది అన్ని మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా ఉండడానికి కట్ట కట్టుకొని వచ్చిన నా సంతోషం మీద నీళ్లు చల్లకండి వెళ్ళండి వెళ్ళమే అవతలకి వాసు నన్ను క్షమించు వాసు నిన్న అలా అడగడం తప్పే ప్లీజ్ గతంలో జరిగిపోయిన విషయాలు గుర్తు రావడం వల్ల తొందరపడి అలా అన్నాను మా నాన్న కూడా అలా ఆవేశపడి నీ మీద చేయి చేసుకోవడం చాలా తప్పే నన్ను మన్నించు నా కోసం జరిగిందంతా మర్చిపో వాసు అదొక పీడకలనుకో ప్లీజ్ వాసు ఇంటికి వెళ్దాను రా ఎందుకే ఇంటికి వెళ్దాం వాసు అని దీర్ఘం తీస్తున్నావు ఇంకా నన్ను కొట్టాల్సింది ఓ మీ ఇంట్లో మీ అమ్మ ఒక్కదే కదా ఉంది మళ్ళీ నన్ను పిలిచి చెప్పుతో కొట్టి అవమానిద్దామని చూస్తున్నావా ఇప్పుడైతే నువ్వు మొగుడని కూడా చూడకుండా దొంగతనం చేసావని వాగావు నన్ను అల్లుడని కూడా చూసి ఆలోచించకుండా బజార్లో కుక్కర్ కట్టినట్టు కొట్టి నన్ను అవమానించి పంపించాడు ఇంకా మీ ఇంటికి రావాలి మీ మామగారింటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే పోనీ మన ఇంటికి రారా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం ఏంటి బ్రదర్ చాలా అమాయకంగా ఏమి జరగనట్టు ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు అదిగో తమ పక్కన నించున్నారే మీ అమ్మగారు
ఆవిడేమన్నారో మర్చిపోయారా? నేను షెడ్ అవ్వమని అడగగానే నాకు ఇంట్లో స్థానం లేదని తేల్చి చెప్పేశారు కదా. మళ్ళీ మా ఇంటికి వెళ్దాం రారా తమ్ముడు అంటూ ప్రేమ కారిపోతున్నట్లు మాట్లాడుతున్నావేంటి? నేనేమన్నా వెతుక్కుంటే మీ ఇంటికి వచ్చానా? అయ్యో బాబు సాయం చేయండి అని అడిగానా? ఎందుకు అనవసరంగా ఇక్కడికి వచ్చి లేని సానుభూతి మాటలు మాట్లాడతారు? అంటే మా ఫ్రెండ్స్ అందరూ మీరు మంచి నా చెడు అనుకోవాలనా? నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. వెళ్ళండి, ఏ దారి వచ్చారు ఆ దారిని వెళ్ళిపోండి. నాకు అమ్మ నాన్న చెల్లి అన్న తల్లి పిల్లం అక్క పొక్క ఎవ్వరు లేరు. నేను ఏ నిరంజే నాకంటూ నాకున్న ఫ్రెండ్స్ తప్ప నాకు ఇంకెవ్వరు లేరు. వెళ్ళనే అరే మామ ఇట్రా, నా లైఫ్ ఇక నా ఫ్రెండ్స్, ఇక మీరు వెళ్ళొచ్చు, గెట్ అవుట్. ఏంటి వాసు అలా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఇంటికి రాకపోతే రాకపోయావు, మీ ఇంటికైనా వెళ్దాను రా వాసు. ఏయ్ మీరెవరే రా రా పిలవద్దని వినిపించలేదా మీకు? నేను బ్యాచిలర్గా ఉన్నంతకాలం చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడైతే నిన్ను ఇష్టపడ్డానో అప్పుడు చెండ కష్టాలు మొదలైనవి. నో హ్యాపీస్ నో ఎంజాయ్మెంట్. ఇప్పుడు మళ్ళీ బ్యాచిలర్ జీవితం మొదలుపెట్టి ఆనందం అనుభవిద్దాం అనుకుంటున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి. అరే వాసు ఏంట్రా మాటలు? నా మాట విని దయచేసి వాళ్ళతో వెళ్ళరా. ఏరా బావా, నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా? ఊరి నేను అప్పుడే మీకు ఇంత భారం అయిపోయినరా? చెప్పండి రా, ఈ వాసుకడు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని చెప్తే వెళ్ళిపోతాండ్రా. వెళ్ళే ప్లాట్ఫామ్ మీద నా ప్లేస్ రిజర్వేషన్ చేయించుకుంటాడ్రా మావా. అరే మా ఉద్దేశం అది కాదురా, ఎందుకురా అంత కోపం తెచ్చుకుంటావు? అన్నా ఇప్పుడు వీడున్న కండిషన్ బాగాలేదు, మీరు వెళ్ళండి. వాసుకి నేను తర్వాత నచ్చజెప్పి నేను మాట్లాడి తీసుకొస్తానన్నా. వెళ్ళండి అన్నా ప్లీజ్. అమ్మా ఇతను చెప్పేది కరెక్ట్గానే ఉంది. వాసుగాడు ఇప్పుడు మన మాట వినే పరిస్థితుల్లో లేడు. మనం వాడిని బతిమాలిన ప్రయోజనం లేదు. వెళ్దాం పదండి. గుడ్, దట్స్ వెరీ గుడ్, వెళ్ళండి. గెట్ అవుట్. రమ్మా ఎడవకమ్మా, రేపేదో విధంగా నచ్చి చెప్పి ఇంటికి తీసుకెళ్దాం. ఊరుకోమ్మా, నా మాట వినమ్మా. అమ్మా రేవతి ఊరుకోమ్మా, ఇప్పుడు వాసుగాడికి ఏం చెప్పినా ఉపయోగం లేదు. వాడి ఫ్రెండ్ చెప్పాడు కదా నచ్చి పంపుతానని, వాడిని ఇంటికి రాని, అన్నీ అవే సర్దుకుంటాయి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. బావా మీరు ఈ విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ప్లీజ్. భలే తనవి రేవతి, నీ సంగతి మాకు తెలీదా మా సంగతి నీకు తెలీదా? చెప్తున్నాడు కదమ్మా, ఇప్పుడు వాడు చాలా కోపంలో ఉన్నాడు. వాడికి ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. కోపం తగ్గిన తర్వాత వాడి తప్పు తెలుసుకుని వాడే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వెళ్దాం పదండి. పదమ్మా వెళ్దాం. Woo!
నారాయణనే మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను సోమేశ్వరరావుని మాట్లాడుతున్నానండి. ఓహో, సోమేశ్వరరావు గారా? నమస్కారం అండి. అదేనండి, మీ ఆఖరి అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుకున్నాం కదా. నేను మా ఇంట్లో మాట్లాడాను, అందరూ అమ్మాయిని చూద్దామంటున్నారు. మరి ఈరోజు బాగుంది, రావచ్చా అని అడుగుదామని ఫోన్ చేశానండి. ఇంత సడన్ గానా? అదేంటండి, ఈరోజు మంచి రోజు, బుధవారం. అమ్మాయి దొరికినా మంచి రోజు దొరకదంటారు. మంచి రోజు అంటే మీరు కుదరదంటారేంటి? అది ఇంత సడన్ గా అంటే సరే, పర్వాలేదు. మీరు వచ్చేయండి, మీరు బయలుదేరి వచ్చేయండి. ఎవరండి ఫోను? ఏం లేదే, ప్రియా సంబంధం గురించి.